ఒక మొబైల్ కి ఎట్లా రీఛార్జ్ చేసుకోవాలో చూపిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా నేను ఆన్లైన్ ఎస్బీఐ అనే వెబ్సైట్ మీద ఉన్నాను. అందులో మొబైల్ బై డిటిహెచ్ రీఛార్జ్ అనే లింక్ ఉంది. ఈ లింక్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ ఎస్బీఐ ఆక్సిపే ఓయా ఆక్సిజన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈ లింక్ మీద మళ్ళీ క్లిక్ చేశాను. ఇక్కడ ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కొన్ని కాలమ్స్ ఉన్నాయి. ఎంటర్ మొబైల్ నెంబర్, రీ ఎంటర్ మొబైల్ నెంబర్, మొబైల్ ఆపరేటర్, సర్కిల్, టాక్ టైమ్, స్పెషల్ రీఛార్జ్, పాపులర్ రీఛార్జ్, రీఛార్జ్ అమౌంట్, ఈమెయిల్ ఐడి. ఈ కాలమ్స్ అన్నింటినీ నేను ఇప్పుడు ఫిల్ చేస్తూ ఉన్నాను. నా మొబైల్ నెంబరు ఎంటర్ చేశాను. మళ్ళీ అదే మొబైల్ నెంబర్ను రీ ఎంటర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మొబైల్ ఆపరేటరు ఆటోమేటిక్గా కంపెనీనే గుర్తించింది. అది బిఎస్ఎన్ఎల్ అని, సర్కిల్ ఆంధ్రప్రదేశ్ అని. ఇక్కడ రీఛార్జ్ అమౌంట్ 110తో రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటా ఉన్నాను అమౌంట్. నా మెయిల్ ఐడిని ఇక్కడ రాస్తూ ఉన్నాను, టైప్ చేస్తూ ఉన్నాను. నా మొబైల్ ఐడిని, నా ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేశాను. ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ వచ్చింది. ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్, సెలెక్ట్ సర్కిల్ ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తూ ఉంది. కరెక్టేను, మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చున్నాను, రీఛార్జ్ అమౌంట్ కరెక్టేను, ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇచ్చున్నాను. ఇంకా పే నౌ అనే ఆప్షన్లోకి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ పేమెంట్ చేయడానికి పేమెంట్ ప్రాసెస్ వస్తూ ఉంది. ఇక్కడ నా రక్షణ కోసం నేను నా యూజర్ నేమ్, పాస్వర్డ్ను టైప్ చేస్తూ ఉన్నాను. అవి మీకు వీడియోలో చూపించదలుచుకోలేదు. యూజర్ నేమ్ దగ్గర యూజర్ నేము, పాస్వర్డ్ దగ్గర నా పాస్వర్డ్ ఇచ్చాను. ఆ తర్వాత సబ్మిట్ క్లిక్ చేశాను. ఇప్పుడు కన్ఫర్మేషన్ అడుగుతూ ఉంది. నేను నా అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ అమౌంట్కి రీఛార్జ్ చేయాలనా వద్దా అని కన్ఫర్మేషన్ అడుగుతూ ఉంది. నేను కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా మొబైల్కి ఒక హై సెక్యూరిటీ పాస్వర్డ్ ఎస్బీఐ వాళ్ళు పంపించారు. ఆ హై సెక్యూరిటీ పాస్వర్డ్ని నేను ఇప్పుడు టైప్ చేస్తూ ఉన్నాను. పాస్వర్డ్ను టైప్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా మొబైల్ నెంబరు నేను ఏదైతే ఎంటర్ చేశానో ఆ మొబైల్ నెంబరు 110 రూపీస్తో రీఛార్జ్ అయ్యింది. నా అకౌంట్లోంచి, నా బ్యాంక్ అకౌంట్లోంచి 110 రూపాయలు తగ్గిపోయింది. ఈ విధంగా మనం ఆన్లైన్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆన్లైన్ ఎస్బీఐని ఉపయోగించి మనం మొబైల్ రీఛార్జ్ని కానీ, డిష్ టీవీ రీఛార్జ్ని కానీ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ యొక్క స్లిప్ వచ్చింది. పేమెంట్ సక్సెస్ఫుల్, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, రెఫరెన్స్ నెంబర్ ఇది, ట్రాన్సాక్షన్ ఐడి ఇది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఐడి ఇది, ట్రాన్సాక్షన్ టైము ఈరోజు ఈ సమయం చూపిస్తుంది, ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్, రీజన్ ఆంధ్రప్రదేశ్, మొబైల్ నెంబర్ ఇది, రీఛార్జ్ అమౌంట్ ఇంత అని. సో మనం ఈ ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకోవడం వల్ల చాలా సెక్యూర్గా ఉంటుంది. మన అమౌంట్కి ఎలాంటి భయము ఉండదు. సో ఇంకొక పేమెంట్ చేయాల్సి వస్తే మేక్ అనదర్ పేమెంట్ అని ఇక్కడ క్లిక్ చేస్తాము. లేదు ఇంకా పేమెంట్, ఇంకొక రీఛార్జ్ అవసరం లేదనుకుంటే వదిలిపెట్టేస్తాము. ఇదే ట్రాన్సాక్షన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేస్తే
మన ప్రింటర్ సహాయంతో ఈ డీటెయిల్స్ అన్నీ ప్రింట్ అవుతాయి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను.